దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో మాకు దేవుడు చూపుతున్న కృప, అనుదినము ప్రార్థనాపూర్వకంగా వీటిని మీ ముందుకు, ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవాది దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యిర్మీయా గ్రంథం 32:19 నేను చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఇది యిర్మీయా ఈ అధ్యాయంలో యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి, ఇస్రాయేల్ పక్షంగా దేవుడు చేసిన కార్యాల గురించి, ఇస్రాయేలీలను దేవుడు ఏ విధంగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపచేశాడో, వారు ఏ విధంగా తప్పిపోయారో, ఆ విషయాలన్నీ జ్ఞాపం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసిన తరువాత ఆ ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు. ఆ ముందు మాటను నేను చదువుతున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు. నీకు అసాధ్యమైనది ఏదియు లేదు అంటున్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలాగ 26:27 వస్తే అంతటా యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై యెహోవా అంటున్నాడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు యిర్మీయా తన ప్రార్థనలో. నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ప్రార్థన చేస్తూ, నీ ఆలోచన విషయంలో నీవు గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు అని ప్రార్థిస్తూ దేవుడు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపం చేస్తున్న సమయంలో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు యిర్మీయా. దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమై నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్తున్నాడు. అయితే ఆ ప్రార్థనలో, ఆ మధ్యలో దేవుని ఆలోచనల గురించి, దేవుని కార్యాల గురించి చెప్పబడింది. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు అంటున్నాడు. ఆలోచనలు నీ గొప్పవి ప్రభు, నీ ఆలోచనలు గొప్పవి ప్రభు, క్రియలు జరిగించే విషయంలో నీవే శక్తి సంపన్నుడవు ప్రభు అని చెప్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఆలోచనలు అంత ఉన్నతమైనవి అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఆలోచనలను, దేవుని క్రియలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుని ఆలోచనలకు మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. దేవుని ఆలోచనను స్వీకరిస్తూ దేవుని క్రియలు మన జీవితంలో జరగగలుగునట్లుగా ఆయన శక్తికి మనం అప్పగించుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాటను నేను చదువుతున్నాను. యెషయా గ్రంథంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అక్కడ యెషయా గ్రంథం 40:13-14 ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు మంత్రి అయి ఎవడైనా ఆయనకు బోధపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగాను? ఎవరి వద్ద ఆయన ఆలోచన అడగవసరం లేదు. ఆయన శక్తి సామర్థ్యాల గురించి, సృష్టి గురించి, సృష్టిలో చేసిన కార్యాలన్నింటి గురించి యెషయా గ్రంథం 40 మనం చూడగలం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు, యిర్మీయా గ్రంథంలో చెప్పబడినట్టు ఆ మాటను మనం చూసినప్పుడు, అక్కడ ఆలోచన విషయంలో క్రియలు జరిగించే విషయంలో అని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగగలగడానికి దేవుని ఆలోచనలు అడుగుదాం. అంత మాత్రమే కాదు, ఆలోచనలు అడుగుతూ మన క్రియలను, మన కార్యాలను దేవుని శక్తికి అప్పగించుకుందాం. ఆయన శక్తి సంపన్నుడు కనుక ఆయన శక్తికి అప్పగిద్దాం. అలాగే దావీదు రాస్తూ అంటున్నాడు, నీవు కార్యములు సఫలము చేయు దేవుడవు అంటున్నాడు. కార్యములు నిర్వహించే దేవుడవు, సఫలము చేయు దేవుడు అంటున్నాడు. కనుక ఏ కార్యము, ఏ ఆలోచన, ఏ క్రియ మన జీవితాల్లో జరగాలో వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు, క్రియ జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు,
నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు యిర్మీయాతో పలికిన మాట. యిర్మీయా కూడా ఆ ప్రార్థనలో నీకు అసాధ్యమైనది ఏది లేదు అని పలుకుతున్నాడు. కనుక మన ఆలోచనలు దేవునికి అప్పగిద్దాం, మన క్రియలను దేవునికి అప్పగిద్దాం. ఆయన ఆలోచనలను స్వీకరిస్తూ ఆయన శక్తికి మన క్రియలను అప్పగించినప్పుడు అవి మనకు ఆశీర్వాదకరంగా, మనకు ఆనందదాయకంగా ఉంటాయి. కనుక ఆయన ఆలోచనకు మనం అప్పగించుకుందాం, ఆయన క్రియకు మనం అప్పగించుకుందాం. కార్యములు సఫలము చేయు దేవుని సన్నిధిలో మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఆలోచన మేరకు, ఆయన శక్తి మేరకు మనం నడిపింపబడడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించగలరా? చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని పలికిన దేవుడవు. నా దేవా, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు ప్రభువా. నా తండ్రి, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు ప్రభువా. నా దేవా, మా ఆలోచనలు మీకు అప్పగించగలగడానికి, మా కార్యాలను మీకు అప్పగించి మీ ఆలోచన మేరకు మేము ముందుకు నడవగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థపడుతున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని యిర్మీయా పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మమ్మలను మేముగా మీ కృపాసనం యొద్దకు సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మా జీవితాల ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.